హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సుచి. ఇవాళ మన వీడియోలో మీకు చికెన్ స్టార్టర్ రెసిపీ ఒకటి చూపించబోతున్నానండి. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి, మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇది ఒక 350 grams అలా ఉంటుందండి. బోన్లెస్ చికెన్ శుభ్రంగా ఒక 2 times వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 tablespoon సాల్ట్, అలాగే ఫ్రెష్గా క్రష్ చేసుకున్నటువంటి ఒక 1/2 tablespoon పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కార్న్ఫ్లోర్ వచ్చేసి ఒక 2 tablespoons యాడ్ చేస్తున్నానండి. అలాగే మీరు చికెన్ క్వాంటిటీని బట్టి దీన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మైదా ఒక 1 tablespoon యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక 1 egg యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఒక 30 minutes పాటు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ ఎలా ఉందో చూద్దాము. ఇదిగోండి నేనైతే ఇక్కడ ఒక 30 minutes తర్వాత ఓపెన్ చేశాను. చికెన్ అయితే చక్కగా మ్యారినేట్ అయిపోయింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు చికెన్ పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. సో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. అలాగే ఇక్కడ చూసినట్లయితే నేను చికెన్ మొత్తం కూడా ఒకటేసారి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ తీసుకొని మనం కొన్ని కొన్ని పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, బట్ టైం అయితే ఎక్కువ పడుతుందా. నేనైతే ఇలా మొత్తం ఒకటేసారి వేసేసుకున్నాను. అలాగే మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఆ ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు చికెన్ పీసెస్ అనేవి లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోండి. ఇక్కడ చూసారా పొంగు అనేది ఎలా వచ్చేసిందో. ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ లేదా పల్లి నూనె ఏదో యూస్ చేసినట్లయితే పొంగు వస్తుంది అంటారు కదా, మేబీ నేను అది యూస్ చేసినట్టున్నాను. ఎప్పుడు రాలేదండి నాకు, ఫస్ట్ టైం అయితే ఇలా అయింది. మొత్తానికి చాలా కష్టపడి చికెన్ పీసెస్ని అయితే ఫ్రై చేసుకోగలిగాను. ఇదిగోండి చూస్తున్నారు కదా లోపల అయితే చక్కగా కుక్ అయిపోయింది. మనకు కలర్ వైట్గా ఉన్నాయి అంటే మనం పెప్పర్ సాల్ట్ యూస్ చేసాం కాబట్టి కలర్ అయితే ఇలా ఉంది. మొత్తానికి చికెన్ పీసెస్ అయితే ఇలా ఫ్రై అయిపోయాయి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్నటువంటి గార్లిక్ ఒక 2 tablespoons, చాప్డ్ జింజర్ ఒక 1 tablespoon, అలాగే చాప్డ్ ఆనియన్ సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా ఒక 2 tablespoons వేసుకున్నాను. అలాగే ఆనియన్ ప్లేస్లో మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. అంటే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం లైట్గా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్నాను, అంటే మనకు బయట స్ట్రీట్ స్టైల్లో కట్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేశాను. అలాగే ఆనియన్స్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. అలాగే మనకు ఆనియన్స్ క్యాప్సికమ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా షేప్ డైస్ షేప్లో ఉండాలి. అలాగే ఆనియన్స్ మాత్రం పెటల్సే వేసుకోవాలండి, పెద్ద పెద్ద ముక్కలు అయితే వేయకూడదు. చిల్లీ చికెన్కి మనకు ఇలాగే ఉంటాయి కదా మనం బయట తెచ్చుకున్నప్పుడు. సో ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనం ఇలా మగ్గించుకోవాలి. అలాగే ఇక్కడ టొమాటోస్ క్యాప్సికమ్ అనేవి ఫ్రై చేసుకోకూడదండి, లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇలా లైట్గా మగ్గాక ఇప్పుడు ఇందులో ఒక 2 tablespoons టొమాటో సాస్, అలాగే ఒక 2 tablespoons చిల్లీ రెడ్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్ ఒక 1 tablespoon యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ క్యాప్సికంలో ఈ సాసెస్ అన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 2 నిమిషాల పాటు ఇదంతా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ప్రాసెస్ అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ఒక 1 teaspoon అంతా వెనిగర్ని యాడ్ చేస్తున్నాం. వెనిగర్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇలా చికెన్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు అయితే మనం చక్కగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం కార్న్ఫ్లోర్ స్లరీ అంటే కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ వచ్చేసి ఒక 2 tablespoons కార్న్ఫ్లోర్, అలాగే 3 లేదా 4 tablespoons వాటర్ని యాడ్ చేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకున్నట్లయితే మనకు కార్న్ఫ్లోర్ వాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని మనం ఇందులో యాడ్ చేస్తున్నాం. ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
ఇక్కడ నేను చెప్పినటువంటి మెజర్మెంట్స్ అన్నీ కూడా 300 గ్రాముల నుంచి 350 గ్రాముల చికెన్కి అయితే కరెక్ట్గా సరిపోతాయండి. మీరు కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్నట్లయితే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని అవసరమైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. లైట్గా ఒక పెంచి సాల్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. అంతేనండి, మన చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదండి, ఇదండి ఇవాళ మన వీడియో. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.